ేబీస్ కి మొదటి సంవత్సరం నిండేలోపు ఐదు సమయాల్లో గ్రోత్ స్పీడప్ అవుతుందని మీకు తెలుసా దీనినే గ్రోత్ స్పర్ట్ అంటారు ఒకటి నుంచి మూడు వారాల మధ్య అలాగే ఆరు నుంచి ఎనిమిది వారాలు మూడు ఆరు తొమ్మిది నెలల్లో సడన్ గా బేబీ గ్రోత్ అప్పటిదాకా ఉండేదానికన్నా ఒక్కసారిగా పెరుగుతుంది ప్రతిసారి గ్రోత్ స్పర్ట్ జరిగినప్పుడు కొన్ని రోజుల పాటు ఉంటుంది గ్రోత్ స్పర్ట్ జరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే ఈ సమయంలో వెయిట్లో అలాగే ఓవరాల్ గ్రోత్లో సడన్ జంప్ చూడొచ్చు ఆకలి ఎక్కువ కావటం రోజు తాగే కన్నా ఎక్కువ ఫీడ్స్ డిమాండ్ చేయడం రాత్రివేళ పలుసార్లు నిద్రలో మేల్కోవడం అకారణంగా ఫస్సీగా ఉండటం ప్రత్యేకంగా ఫుడ్ అండ్ ఫీడ్ ఇచ్చేటప్పుడు చికాకుగా ఏడవటం బ్రెస్ట్ వదిలేయటం చేయొచ్చు అదేంటి నిన్నటి వరకు ఇన్ని ఫీడ్స్ తాగలేదు నైట్ ఇన్నిసార్లు లేవలేదు ఇప్పుడు సడన్ గా ఏంటి అని మీకు సర్ప్రైజ్గా అనిపిస్తుంది పాలు సరిపడా వస్తున్నాయా లేదా అని డౌట్ వస్తుంది డోంట్ వరీ ఇవన్నీ మీ బేబీ ఎదుగుదల స్పీడప్ అయ్యింది అని చెప్పే సూచనలు ప్రతి బేబీలో ఒకే టైంకి ఈ గ్రోత్ స్పర్ట్స్ జరగాలని రూల్ లేదు ప్రతి బేబీ తనకు తాను స్పెషల్ అని గుర్తుంచుకోవాలి హెచ్ఎంబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్